కౌతాళ మండలం పంటకుంట గ్రామంలో 12 గ్రామాలకు చెందిన రైతులు మరియు వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రైతు మల్లయ్య మరియు వైఎస్ఆర్సీపీ నాయకుడు బంటకుంట ప్రెసిడెంట్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ, లెక్క ప్రకారం 20 క్యూసెక్ల నీరు మాకు రావాలి, అలాంటిది వర్షాలు సరిగ్గా లేని కారణంగా పంట ఎండిపోవడంతో రైతులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి అధికారులతో మాట్లాడి అధికంగా 20 క్యూసెక్ల నీరును విడుదల చేయించారని, అలాగే వంతుల ప్రకారంగా ప్రతి ఒక్క రైతు కూడా పొలాలకు నీరు పెట్టుకుంటూ పంటను పండించుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి బంటకుంట దోమలదిన్నె పరిసర గ్రామాల పంట పొలాలకు వెళ్లి ఎక్కడో ఒక చోట ఎండిపోయిన పంటను చూపిస్తూ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సర్పంచ్ గోపాల్రెడ్డి ఘాటుగా స్పందించారు. మరి బంటకుంట సుళకేరి అలాగే చుట్టు పల్లెల్లో అంతా అగసల తినే వాళ్ళు, పది డమ్మల తిన్నే ఆలివి గోతులు దొడ్డే వాళ్ళు రైతులు ఇక్కడ వచ్చినారు. 10 రోజులైంది నీళ్లు, ఇంతకు మొదట 20 క్యూసెక్లు వస్తుండే, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ తరపు నుంచి 40 క్యూసెక్లు నీరు వస్తుండవి. ఆఫీసర్లతో మాట్లాడి మరీ 20 ఎక్కువ ఎత్తిచ్చి పెంచినాడు. అలాగే ఈరోజు వాళ్ళు టీడీ పళ్ళు వచ్చి ఎక్కడో ఎండిపోయిన పొలముని పోయి తీసుకోపోయి ఇది అంబరేసిది అని చెప్పి వండి అది వట్టిది గడ్డి పీకి చూపించినాడు. బండ మీద గడ్డి అది వేరే వాళ్ళ పొలం మీద వేరే వాళ్ళ పేరు పెట్టి చూపించినాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా సంతోషం ఉండదు. ఎమ్మెల్యే సారు ఊకే ఫోన్ కొడితే రెడ్డి నీళ్లు చాలడం లేదంటే 20 క్యూసెక్ల నీళ్లు ఉండేది 40 క్యూసెక్ల నీళ్లు తెప్పించినాడు. అన్ని గ్రామాలకి పోతుండే ఈరోజు ఇదే ప్రకారముగా నెల రోజులు వస్తే అందరూ రైతులు నీళ్లు కట్టుకొని సంతోషంగా ఉంటారు. దయచేసి ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారిని